కేసీఆర్ గారి నాయకత్వం వైతక్క గారి నాయకత్వం సంజయ్ అన్న గారి నాయకత్వం సంజయ్ అన్న గారి నాయకత్వం జై కవిత సంజయ్ అన్న గారి నాయకత్వం వైతక్క నాయకత్వం వర్ది లాలి సంజయ్ అన్న నాయకత్వం సందర్భంలో మన కొండగట్టు ఆంజనేయ స్వామికి ముడుపులు కట్టి అక్క విజయం ఆకాంక్షిస్తూ జగిత్యాల నుంచి టిఆర్ఎస్ శ్రేణులు కదిలొచ్చి ఈరోజు అంజనకు ముడుపు కట్టడం జరిగింది. అంజన స్వామి ఆశీస్సులతో అక్క అఖండ మెజారిటీతో ప్రపంచం ఎదురు చూస్తున్న తీరుగా వన్ సైడ్గా పెద్ద మెజారిటీతో గెలుపొంది తెలంగాణ ప్రజలకు పునరంగితమై తన సేవలు నిరంతరం తెలంగాణ ప్రజలకు అందాలని తన ద్వారా ఈ బతుకమ్మ సేవలే కానివ్వండి, ప్రజల ఆకాంక్షలే కానివ్వండి, ప్రజల మన్ననలే కానివ్వండి, అన్ని రకాలుగా ఆశీస్సులు తనకు ఉండాలని, తన సేవలు తెలంగాణ ప్రజలకు మరీ మరీ చెందే విధంగా భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని ఇక్కడికి వచ్చి భగవంతుని వేడుకోవడం జరిగింది. అందరం కలిసి
దీని ప్రకారం కేసీఆర్ గారి ఆశీస్సులతో తెలంగాణ సస్యశామలంగా ఉండడం కోసం కవితక్క గారికి వారి ఆశీస్సులతో పాటు ప్రజలందరి కోరిక ప్రకారం అఖండ విజయం సాధిస్తారని మా ప్రగాఢ విశ్వాసంతో కోరుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై కవితక్క. కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ రోజు నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా మన ప్రియతమ నాయకురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారు ప్రజాప్రతినిధి యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ చేయడం జరిగింది. వారి యొక్క గెలుపు సునాయసంగా జరగాలని భగవంతుడు వారు పూర్తి స్థాయిలో ఆశీస్సులు ఇవ్వాలని ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి విచ్చేసి వారి పూజ చేసి అభిషేకం చేసి ఈరోజు ముడుపు కొట్టడం జరిగింది. సంజయ్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేనం రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన కవితక్క గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికై ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి పార్లమెంట్లో అనేక విషయాలలో ప్రస్తావన చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే కనీ వెనీ ఎరగని రీతిలో కవితక్క గారికి ఉత్తమ పార్లమెంటరీ అవార్డు కూడా లభించడం ఈ రాష్ట్రానికి గౌరవ కారణం. అట్లాంటి కవితక్క, అట్లాంటి మనసున్న కవితక్క ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఆడబిడ్డలు సంబరంగా జరుపుకునే బతుకమ్మ పండుగని పూర్తిస్థాయిలో ప్రభుత్వం ద్వారానే నిర్వహించాలని, ప్రభుత్వం ద్వారానే ఈ పండుగని ముందుకు జరుపుకునే పండుగ వాతావరణం నెలకొల్పాలని, ప్రతి ఆడబిడ్డకు కానుకగా బతుకమ్మ చీరలు అందే విధంగా మరి కవితక్క కృషి చేసిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే రిక్కడితే డొక్కాడదో, ఎవరైతే బీడీ కార్మికులు ఉంటారో వారి యొక్క జీవనోపాధి కోసం, వాళ్ళ కుటుంబము బాగుండటం కోసం మరి వారికి కూడా సహాయం చేయాలని, వారికి కూడా ప్రభుత్వం ఇచ్చే పింఛన్ అందజేవి అందాలని ఒక ఉద్దేశంతో వారి ఒక ప్రతిపాదనని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంగీకరించి ఈరోజు బీడీ కార్మికులకు కూడా పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే గల్ఫ్ దేశాలకు వెళ్ళి పొట్ట పూట్ కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి చాలా కష్టాలు పడి జైళ్ళ పాలై మృతి చెంది అనేక విధాలుగా పాటలు పాడే వ్యక్తులని మరి ఆరాధించి దగ్గర తీసుకున్నటువంటి వ్యక్తిత్వం ఉన్న మంచి మనసున్న కవితక్క, అట్లాంటి కవితక్క కేసీఆర్ గారి యొక్క తనయురాలిగా ఈ రాష్ట్ర చట్టసభలో ప్రవేశించి ఈ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించే విధంగా మరి భగవంతుడు వారికి పూర్తి స్థాయిలో మనోధైర్యాన్ని కల్పించి వారికి శక్తిని ఇవ్వాలని మేమందరం కూడా వచ్చి భగవంతుని వేడుకున్నాం. ఖచ్చితంగా కవితక్క గెలుస్తారని, కవితక్క నాయకత్వంలో జగిత్యాల నియోజకవర్గం సంజయన్న గారు కూడా మరింత బలోపేతంగా ముందుకెళ్ళి పూర్వవయం వస్తారని మేము అందరం ఆశిస్తూ భగవంతుణ్ణి మరొకసారి కవితక్కని పూర్తి స్థాయిలో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సంజయన్న నాయకత్వం. మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట కవితక్క గారు నిజామాబాద్ శాసన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అక్క అఖండ విజయం భారీ మెజారిటీతో గెలవాలని చెప్పని ఈనాడు టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశన్న గారి ఆధ్వర్యంలో మరి కొండగట్టుకు వచ్చి అక్క భారీ మెజారిటీతో గెలవాలని చెప్పని ఆంజనేయ స్వామి వారికి ముడుపు కట్టడం జరిగింది. మరి అక్క గతంలో పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కొంతమంది బీజేపీ నాయకులు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు రైతుల ముసుగులు వేషాలు వేసుకొని అక్కను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డించి అక్క ఓటమి కోసం ప్రయత్నం చేశారు. ఇలా అలాంటి నాయకులే మన స్థానిక ఎమ్మెల్సీ గారు కవితక్క గెలిస్తే రాష్ట్రానికి అభివృద్ధి చేకూరుతుంది, అభివృద్ధి జరుగుతుందని చెప్పని వారే ఈనాడు చిలుక పలకలు పలుకుతుండు. అంటే అక్క లేని లోటు ప్రతిపక్ష పార్టీలే గుర్తిస్తున్న ఈనాడు. మరి అక్క ఉంటే ఏ విధంగా అభివృద్ధి అనేది జరుగుతుంది అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలా ప్రతిపక్ష పార్టీలు కూడా అక్క గెలవాలని చెప్పని కోరుకుంటున్నారు. అదే ఇంకో విషయం చూసినట్టయితే వీళ్ళ మన ఒక తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ పండుగను తెలంగాణతో పాటు ప్రపంచ దేశాలలో కూడా తీసుకుపోయి ఆడిచ్చిన ఘనత మన అక్కగారికి చెందుతుంది. బతుకమ్మ పండుగ మన తెలంగాణ అంటేనే గతంలో ఆంధ్ర పాలకులు మన తెలంగాణ పండుగలను, తెలంగాణ సాంప్రదాయాలను పక్కగా పెట్టి వాళ్ళ ఒక సంక్రాంతి పండుగనే కోళ్ళ పందాలనే వాళ్ళనే చూపించేవాళ్ళు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అక్క యొక్క జాగృతి అధ్యక్షురాలు అయిన తర్వాత తెలంగాణ సాధన కోసం నడుం బిగించి ఒక తన ఆట బతుకమ్మతోని
మహిళలందరి జాగృత పరుచుకుంటూ మరి తెలంగాణ ఉద్యమంలో తన ఒక కీలక పాత్ర వహించిన విషయం తెలంగాణ మహిళలు గాని ప్రజానికం గాని ఎప్పుడూ కూడా మర్చిపోరు ఇప్పటికైనా కుహాన ఈ బీజేపీ నాయకులే గాని కాంగ్రెస్ నాయకులే గాని మీరు కళ్ళు తెరిచి చూడండి ఆ రోజు ఏం చెప్పారు ఎంపీ గారు 100 రోజులల్లో నేను పసుపోడు తీసుకొస్తా లేకుంటేనే రాజీనామా చేస్తా అని చెప్పన్నారు 100 రోజులు కాదు సంవత్సరం అయిపోయింది మీరు ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు కొత్త కొత్త పలుకులు వల్కుతున్నారు మీ యొక్క ముసుగుల రైతులను మోసం చేసి మీరు ఎన్నిక ఇది ఎన్నిక కాదు మీరు ఇప్పటికే రైతుల పక్షాన బేషరతుగా క్షమాపణ చెప్పి అక్కకు క్షమాపణ చెప్పాలని చెప్పని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర సమితి జగిత్యాల పట్టణ ఆధ్వర్యంలో గట్టి సతీష్ అధ్యక్షతన మేమందరం ఇక్కడ కొండగట్ట ఆంజనేయ స్వామి ముడుపు కట్టడానికి రావడం జరిగింది కవితక్క విజయం ఇది ఒక జయ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ కానుక అవుతుందని నేను అనుకుంటున్నాను ఆ కవితక్క విజయం అఖండ మెజారిటీతో గెలవాలని ఈ రోజు ఆంజనేయ స్వామి ప్రార్థించడం జరిగింది ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి కవితక్కను ఓడించినా మళ్ళీ తన సేవలు రాష్ట్రానికి అవసరం అందుకు అందరూ అఖండ విజయం ఆకాంక్షిస్తూ ఈరోజు పూజలు చేయడం జరిగింది కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్లో జగిత్యాల పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్ అన్న గారి అధ్యక్షత మరి అందరం జగిత్యాల పార్టీ నాయకులం కవితక్క మాజీ ఎంపీ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం మరి వారి అధ్యక్షత ఈరోజు ముడుపు కట్టడానికి రావడం జరిగింది మరి ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నటువంటి ఒక మంచి శుభదినం కోసం ఎదురు చూస్తున్నటువంటి రోజు మరి వారి గెలుపు కోసం మేము కూడా ఇక్కడ ఎంతో ఆంజనేయ స్వామి కోరుకుంటున్నాం తప్పకుండా అఖండ మెజారిటీతో గెలుస్తారని మా సంజయన గారి నాయకత్వంలో మీ అందరం కూడా ఈరోజు వారి ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి కవితక్క బాడీ మెజారిటీతో గెలవాలని ముడుపు పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు అందరు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం చేస్తూ జై తెలంగాణ.